కేసీఆర్ వ్యాఖ్యలు నిరసిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘ నాయకుల నిరసన. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ ను కించపరిచే విధంగా ఉన్నాయని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. గురువారం రాత్రి కేసీఆర్ మాట్లాడిన తీరుకు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి గడియారం సెంటర్ లో నిరసన తెలిపారు. అనంతరం వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క రాజ్యాంగ పదవిలో ఉండుకుంటూ ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలనడం చాలా ఆశయప్రదం. ఈ విధానానికి నిరసనగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగులు అందరం సమైక్యంగా ఏర్పడి మరి అట్టి కార్యక్రమాన్ని నిరసన తెలియజేస్తూ దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమం ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది ప్రపంచ రాజ్యాంగంలో అన్నిటికన్నా అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం. మరి రాజ్యాంగము కనీసం అందులోకి వెళ్ళి 30% కూడా ఇవాళ రాజ్యాంగంలో ఉన్న సూక్తులు కానీ విధానాలు కానీ ఏవి కూడా సరిగ్గా అమలుపరచకుండా ఇలా బహుజన వర్గాల అందరికీ కూడా అన్యాయం చేసుకుంటూ మరి అగ్రవర్ణాలుగానే ఆధిపత్యం చెలాయిస్తూ ఇవాళ అన్ని కులాలని పక్కకు దొక్కి మరి కొన్ని కులాలు మాత్రమే ఇవాళ మరి అధికార పీఠంలో ఉండుకుంటూ ఆ అధికారాన్ని అనుభవిస్తుంటూ అధికారంలో ఉన్న వ్యక్తి ఇవాళ అధికార దాన్ని అనుభవించుకుంటూ మరి ఇలా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చమని చెప్పి పూర్తిగా మరి ఈనాడు ఉన్న భారత సమాజంలో ఉన్న మా ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పిల్లలకు అందరికీ కూడా అదొక రకమైన వరం లాంటిది, అదొక భగవద్గీత లాంటిది. మరి అలాంటి దాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఆశాస్పదం. అలాంటి వ్యాఖ్యల్ని పూర్తిగా సీఎం గారు వెనుకకు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరం కూడా మేము నిరసన తెలియజేయచ్చు, ధర్నా కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. నేను ముఖ్యమంత్రి గారికి మరియు ఎవరైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటారో వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఫస్ట్ మీ అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని చదవండి. ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి అనేది ఫస్ట్ చదివి భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత దాంట్లో మీకు నచ్చని అంశాలు ఏమున్నాయి, ప్రస్తుత పరిస్థితులకు ఏది అవగాహన లేదు అనేది ఒక చర్చా కార్యక్రమం పెట్టి ఏదైనా మాట్లాడితే సవరింపులా ఎక్కడ సవరిద్దాం అనేది స్పష్టంగా మాట్లాడండి. అంతేగాని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ అది మారుద్దాం, భారత రాజ్యాంగాన్ని మారుద్దాం అంటే మాత్రం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఎవరికీ వీల్లేదు. మౌలిక స్వరూపాన్ని మార్చడానికి పార్లమెంటు కూడా హక్కు లేదని మనం కేశవానంద భారతి కేసులో మనం స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు విని ఉన్నాము. భారత ప్రజలందరికీ ఈరోజు హిందువులకు భగవద్గీత ఎట్లనో, ముస్లింలకు ఖురాన్ ఎట్లనో, క్రైస్తవులకు బైబిల్ ఎట్లనో, ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న రకాలైనటువంటి సంస్కృతులు, మతాలు, కులాలు కల ఈ భారతదేశం అంతటికీ కూడా భారత రాజ్యాంగం చాలా పవిత్రమైనది. ఈ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని ఎవరు ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. ముట్టుకుంటే చూస్తూ ఊరుకోవడానికి భారత ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలను కూడా, ఎందుకంటే భారత రాజ్యాంగం మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించింది. అలాంటి భారత రాజ్యాంగాన్ని తప్పుపట్టడం అంటే మహిళలకు హక్కులు లేకుండా చేయడం, అవకాశాలు లేకుండా చేయడం, మహిళలను అరవదొక్కడం, మళ్ళీ పూర్వపు మనువాద కుట్రల్ని మళ్ళీ కూడా వాళ్ళు మనువాదాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మహిళలందరూ అభద్రతా భావంతో ఉన్నారు. మాకు ఏదైతే రాజ్యాంగం ద్వారా సిద్ధించిన రిజర్వేషన్లు అయితే కావచ్చు, హక్కులు కావచ్చు, అవకాశాలు కావచ్చు, వాటి వల్ల మేము విద్యావంతులమై చైతన్యవంతమయ్యాము. కాబట్టి ఇలాంటి చైతన్యాన్ని చూసి తట్టుకోలేని శక్తులు ఏవైతే ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నాయో అలాంటి వారందరికీ కూడా త్వరలోనే మేము ఆ వ్యాఖ్యలు కనుక వెనక తీసుకోకపోతే మేము వాళ్ళకు బుద్ధి చెప్తామని మేము ఈ సంగతి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఐక్య ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం మీకు సంఘీభావం తెలియజేస్తున్నా. మనం కేసీఆర్ గారు ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి అన్నారు. తన గవర్నమెంట్ ఎన్ని ఎట్లున్నది ఏంటనేది 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మరి భారత రాజ్యాంగాన్ని మన భారతదేశానికి పవిత్రమైన గ్రంథంగా మనం భావిస్తున్నాం. అలాంటి గ్రంథాన్ని మార్చాలంటే ఎవరికి ధైర్యం సరిపోదు. మరి అలాంటిది కేసీఆర్ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి మరి మార్చుతుననే మాటలు అనేది అబద్ధపు మాటలు. ఆ మాటల్ని ఎన్నికి తీసుకోవాలా, ఇమీడియట్గా ఉద్యోగాల సంఘాల తరపు నుండి ఈరోజు నిరసన కార్యక్రమాలే కాదు, మరి ఒక అడ్వకేట్గా కూడా నేను చెప్తున్నాను, మరి ఈరోజు సమర్థులు అంత మౌనంగా ఉంటే అసమర్థులు రాజ్యం ఏలుతున్నారు. మరి అది ఎవరు చెప్పారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. మరి సమర్థులంతా మౌనంగా ఉండవలసిన అవసరం లేదు, రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్ యొక్క వ్యాఖ్యల్ని అందరూ కూడా
నాలుగు కోట్ల మంది ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. మేధావులందరికీ పిలుపునిస్తున్నాను, మీడియా ప్రతినిధుల ద్వారా, మీడియా సోదరుల ద్వారా నేను చెప్తున్నాను. అందరూ మీరు గొంతు విప్పి కేసీఆర్ యొక్క వ్యాఖ్యల్ని వెంటనే ఖండించండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఓదాల ఉండి ఇలా రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగంలో అసెంబ్లీలో ప్రమాణం చేశావు. అదే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారంగానే నువ్వు రాజ్యాంగం ప్రమాణం చేసి నువ్వు ప్రమాణం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా రాజ్యాంగాన్ని మార్చేటువంటి హక్కు నీకు లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఒకటి. రెండోది ఏంటంటే, ఇవాళ 125 అడుగుల విగ్రహం పెడుతున్నా చెప్పి హుస్సేన్ సాగర్లో చెప్పి ప్రగల్భాలు కొట్టాడు. ఇలా 125 అడుగుల విగ్రహాన్ని పక్కబెట్టి రాజ్యాంగాన్ని కూలదోస్తాను ఇవాళ కుట్ర పంతాం. ఇవాళ నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం, మేము ప్రశ్నిస్తాం. ఇవాళ ఒక విషయం చెప్తా ఉన్నాం, ఇవాళ నువ్వే అసెంబ్లీ సాక్షిగా చెప్పావు. ఇవాళ అంబేద్కర్ పుణ్యమ అంటూ మనం అందరు వీడియో విన్నాం, అంబేద్కర్ పుణ్యమ అంటూ ఇలా ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి నువ్వే అయ్యావు కదా. ఇవాళ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్లనే కదా నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయింది. ఇవాళ లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివా? కాబట్టి ఏది ఏమైనా ఒక్కటే చెప్తా ఉన్నావు, ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నావు, బేషరతుగా నువ్వు అన్నటువంటి మాటను వెనక తీసుకోకపోతే అంచెలంచెలుగా కార్యక్రమాలు చేపడతా ఉన్నావు. ఇప్పుడే ఇవాళ వెలుపర అసోసియేషన్గా అంబేద్కర్ భవన్ ఇక్కడ ఆ కార్యక్రమం చేస్తా ఉన్నావు, వాళ్ళు కూడా పాల్గొంటా ఉన్నారు. ఏది ఏమైనా ఇవాళ ఖచ్చితంగా మరి వెనకకు తగ్గేది లేదు. ఇవాళ మా ఆత్మరక్షణ ఘోషిస్తూ ఉంది. మేము ఇవాళ మాకు ఇచ్చినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి మా రాజ్యాంగ ఫలాలు ఇంతవరకు మేము సరిగ్గా మాకు అందట్లేవు. ఇవాళ పాలకులు చేస్తున్నటువంటి రాజ్యాంగ ఫలాలు మాకు అందట్లేవు. అయినా నువ్వు ఇవాళ మాకు మా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరంగా ఇవాళ నీ కుటుంబం నేను ఇవాళ బాగుపడతావు. కాబట్టి ఏదేమైనా నువ్వు అన్నటువంటి మాటలను బేసర్తిగా వెనకకి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి ఈ జనానికి, భారత జనానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తాను. ఈ కార్యక్రమంలో పుడపంగి రాధా, బీఎస్పీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటపాక యాదగిరి, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు కొంపల్లి బిక్షపతి, బీసీ సంఘ నాయకులు శంకర్ గౌడ్, ఎలక్ట్రిసిటీ సంఘ నాయకులు జయపాల్, బహుజన ఉపాధ్యాయ సంఘ నాయకులు అంజనేయులు, మహిళా అడ్వకేట్ మామిడి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.